శ్రావణ మాసం మొదటి శుక్రవారం నాడు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి మూల విరాట్ విగ్రహానికి వెండి కలువ పూలతో అర్చకులు పూజలు నిర్వహించారు. వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఎండోమెంట్ శాఖ కమిషన్ వాణిమోహన్ తొలి పూజలు నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటించడంతో భక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అధికారులు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. దీనిపై విజయవాడ నుంచి జాయింట్ కమిషనర్ ఆలయ కార్యనిర్వాహక అధికారి బ్రహ్మరాంబతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ శుక్రవారం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇప్పటికే ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. అసలు శ్రావణ శుక్రవారం సంబంధించిన ప్రత్యేకత గురించి చెప్పడానికి మనతో మాట్లాడడానికి ఆలయ కార్యనిర్వహణ అధికారి అదేవిధంగా జాయింట్ కమిషనర్ అయిన రమరాంబ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరొక ప్రస్తుతం ఇప్పుడు శ్రావణ శుక్రవారం నేపథ్యం. అసలు శ్రావణ శుక్రవారం అనుకున్న ప్రత్యేకత ఏంటి, భక్తులకు సంబంధించి చెప్పే సందేశం ఏంటి అంటే, అన్ని మాసాల్లో కల్లా మనకి వరలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. దాంట్లో ఈ శుక్రవారాలు చాలా ముఖ్యమైనవి. జనరల్గా లక్ష్మీదేవికి సంబంధించింది శుక్రవారం ఏ రోజైనా సరే. అందులో ఈ శ్రావణ మాసం అమ్మవారు ప్రీతికరం కాబట్టి ఈ శ్రావణ శుక్రవారాల చాలా ఇది 27వ తారీఖున 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం పడిందండి. అందువల్ల ఏంటంటే ఈ రోజున ఈ శ్రావణ మాసం శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించుకుని మనం ఇచ్చేసినట్లయితే మనకు అన్ని శుభాలు జరుగుతాయని చెప్పేసి, ముఖ్యంగా మహిళలు మహిళా భక్తులు ఎక్కువ ఈ ఆలయానికి దర్శనానికి వస్తున్నారండి. కాబట్టి ఆ భక్తులకి ఈ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షణాలు వారిపైన ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నామండి వాళ్ళకి. ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో మనకు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. కాబట్టి ఆ కోవిడ్ నిబంధనలతోనే అమ్మవారి దర్శనం స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ శుక్రవారం నేపథ్యం తర్వాత వచ్చే వరలక్ష్మి వ్రతం కావచ్చు, వీటి నేపథ్యంలో అసలు భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు, భక్తులకి మీరు ఇచ్చే సలహా ఏంటి, మీరు తీసుకున్న ఏర్పాట్లు ఏమేమి చేస్తున్నారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అంటూ ఏమీ లేదండి. మనకి అమ్మవారికి సంబంధించి కుంకుమార్చనలు మాత్రం మనకి శ్రావణ మాసం అది ప్రత్యేకం కాబట్టి ఈ కుంకుమార్చనలు ఇక్కడ పైన స్థలభావం వల్ల ఒక 4-5 దంపతులతో మాత్రమే చేయవలసి వస్తున్నది. కాబట్టి భక్తులన్నీ చాలా మంది నిరాశగా వాళ్ళు ఇచ్చేయడం వల్ల వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించడానికి 6వ అంతస్తులో మనం ఎప్పట్లాగే ఈ ఆషాఢ మాసం ఏదైతే మనకి సారి సమర్పణ జరిగిందో అక్కడ మనం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ భక్తులు అక్కడ కుంకుమార్చనలు అన్నీ చేస్తున్నారు. అలాగే 27వ తారీఖున వరలక్ష్మి వ్రతం రోజు కూడా మనకి ఉచితంగా ఒక బ్యాచ్ నడుస్తుందండి. అలాగే మళ్ళీ రుసుము ద్వారా ఒక బ్యాచ్ నడుస్తుంది. ఈ విధంగా 2 బ్యాచ్లతో మనం 6th ఫ్లోర్లో ఈ యొక్క కుంకుమార్చన లక్ష కుంకుమార్చన పూజలను నిర్వహించడం జరుగుతుందండి. ఇప్పుడు ఆలయంలో ఇప్పుడు కరోనా ప్రస్తుతం విజృంభిస్తున్న తరుణంలో ఆలయానికి వచ్చే భక్తులకు సంబంధించి ఇటు శానిటైజర్లు కావచ్చు, లేదా మాస్కులు కావచ్చు, ఇలాంటి ఏర్పాట్లు ముందస్తుగా చేసిపోయి బాగుంటుందని పలు భక్తులు సూచిస్తున్నారు, దాని మీద మేము ఆల్రెడీ పెట్టామండి. కానీ వాళ్ళు ఎవరూ కూడా దానికి పట్టించుకుని దీంట్లో రావాల్సిందేది. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఎంత త్వరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అన్న రీతిలోనే వస్తున్నారండి భక్తులందరూ కూడా. మనమైతే శానిటైజర్ తర్వాత గన్ కూడా పెట్టాము, థర్మల్ గన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎవరూ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అసలు కరోనా ఉన్నది అనే విషయాన్ని కూడా భక్తులు మర్చిపోతున్నారు. అది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. కాబట్టి భక్తులు అందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క విషయాన్ని పరిశీలించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా మేము కోరుతున్నామండి. వచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ స్నానాలు ఆచరించే వాళ్ళు కావచ్చు, వీళ్ళు కనీసం మాస్క్ కూడా ధరించలేని పరిస్థితి. అక్కడ మొత్తం కూడా చూసుకున్నట్టయితే సామాజిక దూరం కూడా పాటించే పరిస్థితి కనిపించట్లేదు. అంటే మన సంబంధించిన సెక్యూరిటీ దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టట్లేదు అనేది ప్రధాన అంశం. దీని ఇప్పుడు కేసు కన్వీనెన్స్ హాల్ వచ్చేసరికి కేసు కన్వీనెన్స్ హాల్ కూడా చాలా ఇరుగ్గా ఉందండి. అది చెప్పాలంటే దానివల్ల ఏంటంటే మరి ఇప్పుడున్న క్రౌడ్లో ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు, వారికి మనం చెప్పడం అయితే జరుగుతున్నది. అలాగే ఇంకా వాళ్ళు కేసుగా అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ మరి మాస్కులు తీసి స్నానాలు చేస్తున్నారని మనం చెప్పచ్చు. మనం అంతగా టెంపుల్ తరపు నుంచి అయితే మనం చేయాల్సిన ఏర్పాటు చేస్తున్నాము. అలాగే భక్తులు కూడా వారి తరపు నుంచి వారు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నామండి. ఈ శ్రావణ మాసం సందర్భంగా ఇటు శ్రావణ శుక్రవారం కావచ్చు, తర్వాత రాబోయే సంబంధించిన పండుగ కావచ్చు, ఈ నేపథ్యంలో సీనియర్ ప్రేక్షకులకి మీరు ఇచ్చే అంటే ఏ రకంగా అమ్మవారిని పూజిస్తే ఏ రకంగా ఉంటుందనే విషయం మీ ద్వారా చాలా మన బిజవాడ కనకదుర్గ అమ్మవారిని
ఈ శ్రావణ మాసంలో మొత్తం అంతా, శ్రావణ మాసం అంటే మాసం అంతా కూడా అమ్మవారికి ప్రీతికరమైనది లక్ష్మీదేవికి. కాబట్టి అమ్మవారి కూడా ఒక రకమైన అవతారమే దీంట్లో మన దుర్గమ్మ కూడా. కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించుకుని దర్శించుకున్నట్లయితే అన్ని సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి నేను భక్తులకి తెలియచేస్తున్నాను. అందరూ కూడా చాలా చక్కగా వచ్చి ఒక క్యూ లైన్లో ఒక సిస్టమేటిక్గా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రశాంతంగా అమ్మవారి ఆశీస్సులు అందుకని వెళ్ళవలసిందిగా కోరుచున్నానండి. ఇది బ్రహ్మానందం గారు అంటే చెప్తున్న ప్రధానం సరి. శ్రావణ మాసం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని అయితే మాత్రం చెప్తున్నారు. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్క భక్తులు కూడా పాటించాలి. శానిటైజర్లు ఉపయోగించడం, సామాజిక దూరం పాటించడం, అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలంటే కార్యక్రమాలు అంటే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే భక్తులందరూ కూడా అది పాటించాలని అయితే మాత్రం అని చెప్తున్నారు.